మీకు నిజంగా ధన్యవాదాలన్నా. మా ఆత్మగౌరవాన్ని మీరంతా కాపాడుతున్నారన్నా. నేను టైలరింగ్ చేస్తున్నానన్నా, నాకు ముగ్గురు పిల్లలు అన్నా. నేను టైలరింగ్ మెటీరియల్ కొనుక్కోవడానికోసమని నేను ఫైనల్సీ దగ్గరికి 10,000 రూపాయల కోసం వెళ్లేటప్పుడు అతను ఫైనల్సీ ఇచ్చేటప్పుడు 1,000 రూపాయలు కట్ చేసుకుని 9,000 రూపాయలు మాకు చేతిలో పెట్టేవారన్నా. ప్రతిరోజు సాయంత్రం 5 అయ్యేసరికి మేము ఫైనల్సీ కోసమని మా షాప్ దగ్గరికి వచ్చేవారన్నా. రోజుకి 200 రూపాయలు కట్టాలి, 10,000 రూపాయలు ఇస్తూ 1,000 రూపాయలు కట్ చేస్తూ వడ్డీ 2,000 రూపాయలు వసూలు చేసేవారన్నా. మేము కట్టలేక చాలా ఇబ్బంది పడుతూ ఏ రోజైనా ఒక రోజు గాని కట్టకపోతే షాప్ దగ్గర ఉండి కేకలేసేవారన్నా. చాలా ఇబ్బందులు పడుతూ మానసికంగా మేము చాలా ఒత్తిడికి గురయ్యామన్నా. కానీ మీరు వచ్చిన తర్వాత 2020లో నవరత్నాలతో పాటు మీరు జగనన్న తోడు మాకు అందించిన 10,000 రూపాయలు మాకు ఆర్థికంగా చాలా సహాయపడిందన్నా. నిజంగా మీకు ధన్యవాదాలన్నా. అన్న, మేము ఆ 10,000 రూపాయలతో మా టైలరింగ్ షాప్ ని అభివృద్ధి పరుచుకుంటూ మెటీరియల్ అవి కొనుక్కొని అమ్ముకోవడం జరుగుతుందన్న. మా ముగ్గురు పిల్లల్ని పోషించుకుంటూ మా కుటుంబాన్ని ముందుకు సాగిస్తున్నామన్న. అంతేకాకుండా మా చిన్న పాపకి మీరు అందిస్తున్న అమ్మ ఒడి మేము అందుకుంటున్నామన్నా. మీరు ఇచ్చే యూనిఫాము, టై, బెల్ట్ మా పిల్లలు వేసుకుని వెళ్తుంటే ఒక కాన్వెంట్ కి వెళ్ళే పిల్లలతో సరిసమానంగా మేము చాలా ఆనందం పడుతున్నామన్నా. కాన్వెంట్ లో చదివించుకోలేకపోతున్నాం అనే బాధ మాకు లేకుండా చేశారన్నా. మీకు నిజంగా ధన్యవాదాలన్నా. మా పిల్లల్ని మేము నలుగురిలో గౌరవంగా మేము కాన్వెంట్ లో చదివించుకుంటున్నాం మా పిల్లల్ని అనే రీతిగా మమ్మల్ని చేశారన్నా. మీరిచ్చే 15,000 రూపాయలు మా ముగ్గురు పిల్లల చదువులకి మేము ఉపయోగించుకుంటున్నామన్నా. అంతేకాక మా అమ్మగారికి వృద్ధాప్యం పెన్షన్ కూడా మీరు ఇస్తున్నారన్నా. తన మందుల ఖర్చులకి, తన ట్రీట్మెంట్లకి తను ఉపయోగించుకుంటూ నా పెద్ద కొడుకు ఇచ్చాడు, నా పెద్ద కొడుకు నాకు తోడుగా ఉన్నాడు, నా కొడుకు లేని లోటు నాకు తీర్చాడు అంటూ నా తల్లి ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా అనుకుంటుందన్న. తను మందులు కొనుక్కునే సరల్లా తను బాధపడుతూ కన్నీళ్లు తుడుస్తుందన్న. అన్న, అంతేకాకుండా మీ సచివాలయం నుంచి మీరు సచివాలయం వ్యవస్థ తెచ్చారు, మాకు చాలా మేలు చేశారన్న. మేము ప్రతి ఆఫీస్ చుట్టూ మా పిల్లల సర్టిఫికేట్లు కనైనా లేదా క్యాస్ట్ కావాలన్నా ఏది కావాలన్నా ఆఫీసుల చుట్టూ, విఆర్ఓల చుట్టూ, ఆర్ఎల్ చుట్టూ మేము తిరిగే వాళ్ళమన్నా. ఇప్పుడు మాకు ఆ బాధ లేదన్నా. ఈ రోజు మేము అప్లికేషన్ పెట్టుకుంటే రేపు ఉదయానికి సచివాలయం సిబ్బంది తెచ్చి మా చేతిలో పెడుతున్నారన్నా. వాలంటరీ ఉదయం 6 గంటలకు వచ్చి నాకు ఒంటరి మహిళ పెన్షన్ కూడా ఇస్తున్నారన్నా. నాకు ఉదయం 6 గంటలకు వచ్చి, అమ్మా డిసెంబర్ నెల వరకు అన్న మీకు 2,500 ఇచ్చారు, ఇప్పుడు జనవరి నుంచి 250 రూపాయలు పెంచారు, మీకు ఈ నెల నుంచి 2,750 రూపాయలు అన్న పెంచారంటే మేము చాలా సంతోషంగా మేము ఫీల్ అయ్యామన్నా. మా పిల్లల్ని పోషించుకోవడానికి మా కుటుంబానికి మగదుక్కు లేనప్పుడు మీరే మాకు అండగా తోడుగా ఉన్నారన్నా. మా పిల్లల్ని చదివించుకుంటూ నా తల్లిని చూసుకుంటూ నా అన్న మీరిచ్చిన పెన్షన్ మాకు ఆర్థికంగా సహాయపడుతుందన్నా. అంతేకాకుండా నాకు ఇల్లు లేదన్నా. మీ నవరత్నాల పథకాల్లో జగనన్న కాలనీలో ఒక ఇల్లు మంజూరు చేశారన్న, స్థలాన్ని మాకు ఇచ్చారు. అంతేకాకుండా నాకు ఇల్లు కట్టుకోవడానికి కూడా 180,000 రూపాయలు అనేది నాకు మంజూరు అయ్యిందన్న. మీ దయ వల్ల నేను నా ఇల్లు నేను సకాలంలో పూర్తి చేసుకొని గృహప్రవేశానికి రెడీ చేశానన్న. నేను నిజంగా నేను నా పిల్లలకి ఏం తావు చూపెట్టాలి, ఏమి ఆస్తి లేదు, ఇద్దరు ఆడపిల్లలు, బాబున్నాడు, నేను నా పిల్లలకి ఏం చూపిస్తానో అని నేను చాలా వరకు బాధపడ్డానన్న. నా పిల్లల్ని నేను ఎలా వాళ్ళకి భవిష్యత్తు నేను ఇవ్వగలను. కానీ మీ ప్రభుత్వం వచ్చాక మా కుటుంబానికి, నా తల్లికి ఒక కొడుకుగా, నాకు ఒక అందమ్ముడుగా, నా బిడ్డలకు ఒక మేనమామగా మీరు నా కుటుంబానికి అండగా నించున్నారన్న. నిజంగా మీకు ధన్యవాదాలు తెలుపుకోలేకపోతున్నానన్న. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలో తెలియడం లేదన్న. మా కుటుంబానికే కాదు, మాలాంటి నిరుపేదలకు, మాలాంటి ఎంతో మంది అక్క చెల్లెమ్మలకు, వృద్ధులకు ఎంతో మందికి మీరు అండగా నించున్నారన్న. మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా శ్రీకాకుళం జిల్లా అక్క చెల్లెమ్మలందరి తరఫు నుంచి కూడా మీకు ధన్యవాదాలన్న. నిజంగా మాకు అసలు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము. నిజంగా మీరు మళ్ళీ మాకు సీఎం గా రావాలి. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని ధర్మలు గడిచినా మీరే మాకు సీఎం గా ఉండాలన్నా. మీరే మాకు, మా కుటుంబాలకి అండగా నించోవాలి. మాకు మాకు పెద్ద దిక్కుగా మీరుండి మా పిల్లల్ని నడిపించాలన్నా. నిజంగా మీతో మాకు మాట్లాడే అవకాశం ఇచ్చారన్నా మీకు ధన్యవాదాలన్నా. నిజంగా మీతో ఎప్పటికి మాట్లాడదామని మేము ఎదురు చూస్తున్నామన్నా. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరే కావాలి, మరలా మరలా మీరే రావాలి అన్నా, మీరే వస్తారని నిజంగా
మీ నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందన్న ఈరోజు మీతో మాట్లాడుతున్నందుకు. అన్న సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై జగన్ జై జై జగన్. థ్యాంక్ యూ అమ్మా, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చాలా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి సార్ బట్ సమయభావం వలన లాస్ట్ డిస్ట్రిక్ట్ వైఎస్ఆర్ కడప. రాజు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఈ జగన్ తోడు ఆరో విడత రుణం పంపిణీ ప్రోగ్రామ్ కి సార్ తమరితో పార్టిసిపేట్ చేయడానికి సార్ ఎమ్మెల్యే కమలాపురం గారు, ఎమ్మెల్యే మైదుకూరు, చైర్మన్ అందరూ కూడా విచ్చేశారు సార్. దీనికి సుమారు మన జిల్లాలో సార్ 30,000 మంది వరకు మనకి బెనిఫిట్ పొందారు సార్. దీనికి ఈ రోజు తమరితో ఇంటరాక్ట్ అవ్వడానికి సార్ ఉత్కూరు విలేజ్ నుంచి శశికళ గారు తమతో ఇంటరాక్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఒక్క నిమిషం విజయ్, ఎక్కడేమన్నా బాగుంటారన్నా? మామ బాగుంటారు, మామ సురేష్ బాగుండు. సురేష్ సారీ విజయ్ తీసుకున్నా. నమస్తే అన్న. నమస్తే తల్లి. నా పేరు శశికళ అన్న. బాగున్నారన్నా? బాగుండు తల్లి. థ్యాంక్ యూ తల్లి. అన్నా నాది 45వ డివిజన్ కడప కార్పొరేషన్ ఊట్కూరు పరిధి అన్న. మాది శ్రీ వెంకటేశ్వర ఎస్ఎల్ఎఫ్ శ్రీమితి ఎస్ఎస్జి అన్న. మాకు దేవుడైనా అడిగితే వరాలు ఇస్తారేమో కానీ అడగకుండా వరాలు ఇచ్చిన దేవుడు మీరు, అందుకు మేము మీకు జీవితాంతం రుణపడి ఉంటామన్నా. చాలా 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 థ్యాంక్స్ అన్న. కరోనా కష్టకాలంలో మమ్మల్ని ఆదుకున్న వాళ్ళంటే ఎవరూ లేరన్నా. కేవలం మమ్మల్ని ఆదుకున్న ఏకైక దేవుడు మీరు ఒక్కరే అన్నా. కరోనా టైంలో అన్నా నేను టైలరింగ్ చేస్తానన్నా, అందరికీ గుర్తుందో లేదో కానీ కరోనా టైంలో మీరు మాస్క్ డిస్ట్రిబ్యూషన్ చేశారన్నా. అది కూడా మీరు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు కానీ ఇంకొకరికి ఇవ్వకుండా కేవలం మాకే ఇచ్చారన్న. మాతోనే కుట్టించి వితిన్ 2-3 డేస్ లోపలే మా డబ్బులు మాకు ఇచ్చారన్న. కరోనా టైంలో మమ్మల్ని ఆదుకున్న దేవుడు మీరు ఒక్కరే అన్న. టైలరింగ్ చేసేదాన్ని అన్న నేను మెటీరియల్ కొనడానికి కానీ ఏదైనా సామాన్లు తెచ్చుకోవడానికి కూడా నేను ప్రైవేట్ ఫైనాన్షియర్స్ పైన డిపెండ్ అయ్యి ఉండేదానన్న. వాళ్ళ దగ్గర నేను 10,000 వడ్డీకి అడిగితే వాళ్ళు 2,000 పట్టుకుని 8,000 ఇచ్చేవాళ్ళన్న నాకు. తర్వాత నేను నెల నెల కట్టేటప్పుడు వాళ్ళకు 1,200 చొప్పున కట్టాల్సి వచ్చేది. దానివల్ల నాకు 4,000 డబ్బులు లాస్ వచ్చేది నా 10 నెలలకు గాను. కానీ అప్పుడు మాకు వాలంటీర్ సిస్టమ్ స్టార్ట్ అయింది కదన్న, అప్పుడే మాకు అది ఒక సిస్టమ్ కాదన్న, అది ఒక ఉద్యమం అంతే. దాని గురించి మాట్లాడడానికంటూ ఏమీ ఉండదు. ఆ వాలంటీర్ వచ్చి నాకు చెప్పింది నా జగనన్న తోడు స్కీమ్ స్టార్ట్ అయింది, మీరు అందులో ఎందుకు ప్రయత్నించకూడదు, అందులో మీకు ఒకరి మీద డిపెండ్ అవ్వకపోకుండా మీరు పని చేసుకోవచ్చు కదా అంటే నేను చెప్పానన్న, గవర్నమెంట్ స్కీమ్స్ కదమ్మా అవి వచ్చే లోపల లేట్ అవుతుందేమో, అంతవరకు మేము ఉండాలంటే కష్టం కదంటే అలాంటిది ఏమీ ఉండదక్క, వితిన్ 2-3 డేస్ లోపల మీకు వచ్చేస్తుంది, ఆల్రెడీ లాంచ్ చేశారన్నా, మీరు ఒకసారి ప్రయత్నించండి అని చెప్పారన్నా. కానీ నేను బ్యాంకుల చుట్టూ తిరగలేనంటే ఆ పని చేయడానికి మేమున్నాం కదా, మేముండేది ఎందుకు మీకు అని చెప్పేసి 2 రోజుల్లోపే నాకు అకౌంట్ లో క్రెడిట్ చేయించారన్న అమౌంట్. నేను ఒక్కసారే బ్యాంకుకి వెళ్ళాను, ఒక్కసారే మేనేజర్ తో మాట్లాడాను అంతేనా, సంతకం చేశాను అంతే. 2 రోజుల లోపల నాకు అమౌంట్ క్రెడిట్ అయిపోయిందన్న. ఇంత త్వరగా డబ్బులు వస్తుంది, ఒకరిని అడగకుండా బ్యాంకుల చుట్టూ తిరగకోకుండా ఇంత త్వరగా నేను అమౌంట్ పొందుతానని నేనైతే అనుకోలేదన్నా. అప్పుడు మమ్మల్ని ఆదుకున్న ఏకైక దేవుడు మీరు ఒక్కరే అన్నా, అందుకు మేము మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేయాలనుకుంటున్నానన్నా. అదేవిధంగా అమ్మా నాన్నలకి, మేము 4 అమ్మాయిలమే అన్నా, మాకు అబ్బాయిలు లేరు, నాన్న ఎప్పుడు బాధపడేవాళ్ళు, మాకు ఒక మగబిడ్డ లేరు, మగబిడ్డ లేడు అని అందరం పెళ్లిళ్ళు చేసుకొని వచ్చేసామన్నా. మాకు ఇప్పుడున్న ఏకైక మా అమ్మ నాన్నలకి మగబిడ్డ, ఒక కొడుకు అంటే అది మీరే అన్నా. నాన్నకు 3,000 పెన్షన్ వస్తుందన్నా, అమ్మకి వైఎస్ఆర్ చేయితో వస్తా ఉంది, అమ్మ డాక్టరాల సంఘంలో ఉంది కాబట్టి అన్న వైఎస్ఆర్ ఆసరా వచ్చింది, సున్నా వడ్డీ పథకం కూడా అమ్మకు వచ్చిందిన్నా, ఈవెన్ జగనన్న తోడు అమ్మ కూడా తీసుకుందిన్నా. అమ్మ తీసుకొని ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకునింది, అప్పుడు అమ్మ 2 టైమ్స్ సెకండ్ టైం బెనిఫిషియర్స్ లిస్ట్ లో అమ్మ ఉందిన్నా. నేను ఫోన్ చేసి అమ్మతో ఈ రోజు మీతో ఇంటరాక్ట్ అవుతున్నాను అని చెప్తే అమ్మ నాకు మరీ మరీ థ్యాంక్స్ చెప్పు, మా తరఫున కూడా అతను మొత్తం మా ఏరియా వాళ్ళంతా చెప్తున్నారు నా, మా తరఫున సార్కి ధన్యవాదాలు చెప్పు. మాకు ఇంకా ఏ వరాలు వద్దు, ఉన్న వరాలు ఇప్పుడు మాకు ఎక్కువ అయిపోయినాయి. నవరత్నాలు అంటే 9 రత్నాలే, 9 కాదు, అనంతం లిమిట్ లేదు అని చెప్తున్నారు నా వాళ్ళు. దానికైతే మేము చాలా చాలా రుణపడి ఉంటాం. దేవుడు అడిగితే వరాలు ఇస్తారు మీకు, మాకు అడగకుండా వరాలు ఇచ్చే దేవుడు మీరు మాకు. ఈ తరమే కాదు, వచ్చే ఎన్ని తరాలకైనా మీరే మా సీఎం, మేము మిమ్మల్ని నిలబెట్టుకుంటాము, ఇది అంతే ఫిక్స్ అంతేనా. ముందుగానే మేము హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నామునా. అదేవిధంగా నా పిల్లల్ని నేను గవర్నమెంట్ స్కూల్ కి పంపించేదాని, నా చాలా ఫీల్ అయ్యేదాన్ని గవర్నమెంట్ స్కూల్ పంపిస్తున్నాను ప్రైవేట్ పిల్లలతో నా పిల్లలు కంపేర్ చేసుకోవడానికి నేను బాధపడేదాన్ని.
కానీ మీరైతే నాడు నేడు స్కీమ్ తీసుకొచ్చారు కదన్నా. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి నా పిల్లల్ని స్కూల్కి నేనే వెళ్ళి వదిలిపెట్టి వచ్చేదాన్ని. నేను ఆ స్కూల్ ని చూస్తే నాకు ఎంత గర్వంగా అనిపించేదో. ప్రైవేట్ స్కూల్ తో కంపేర్ చేసుకుంటే దానికంటే చాలా చాలా బెనిఫిట్ గా ఉంది నా స్కూల్. ఈవెన్ శానిటేషన్ కానివ్వండి, పిల్లల కేరింగ్ కానివ్వండి, ఆయమ్మ అక్కడే ఉంటా ఉంది, టీచర్ చెప్పేసి చదువు కానివ్వండి. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారన్నా ప్రైవేట్ స్కూల్ పిల్లలతో. నా అమ్మాయి మా పాప ఫస్ట్ క్లాస్ చదువుతా ఉందినా, ఈవెన్ తనకు 20 వరకు టేబుల్స్ కానివ్వండి, స్పెల్లింగ్స్ కానివ్వండి, మంత్స్ డేస్ అన్ని ప్రైవేట్ స్కూల్ పిల్లల కంటే అమ్మాయే బాగా చెప్తా ఉంది. నా పక్కింటి వాళ్ళు అంటున్నారు నెక్స్ట్ ఇయర్ మేము కూడా గవర్నమెంట్ స్కూల్ జాయిన్ చేసేస్తాం, మీ పిల్లలతో పాటు మేము పంపిస్తామని చెప్తా ఉన్నారు. అందుకైతే నేను చాలా గర్వపడుతున్నాను. అప్పుడు ఫీల్ అయ్యేదాన్ని గవర్నమెంట్ స్కూల్ అని చెప్పడానికి. ఇప్పుడు గర్వపడుతున్నాను నా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. నాకు ఒక అన్న లేడు అనే లోటు కూడా తీరిపోయింది. నా పిల్లలకు వాళ్ళ మేనమామ కూడా ఉన్నారని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. నా మళ్ళీ విద్యా కానుక కూడా మీరే ఇచ్చినారు. ఈవెన్ యూనిఫామ్ కుట్టించేంత అవసరం కూడా మాకు లేకుండా కుట్టించేదానికి డబ్బులు మీరే ఇచ్చారు. బుక్స్, యూనిఫాము, బ్యాగ్, బెల్ట్, షూస్ చెప్పుకుంటే ఇంకా లిమిట్ లేదు దానికి. మళ్ళీ 15,000 అమ్మఒడి డబ్బులు కూడా ఇస్తున్నారు. నా ఇంత ఇచ్చే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఏ రాష్ట్రంలో అయినా ఇంత ఇలా జరుగుతా ఉంది. అసలు వాలంటీర్ వ్యవస్థ అయితే ఒక ఉద్యమం. అసలు కరోనా టైంలో ఎవరైనా ఉన్నావా లేదా అని పట్టించుకున్న వాళ్ళు కూడా లేరున్నా, కానీ వాలంటీర్ మాత్రం కరెక్ట్ గా పొద్దున్నే వచ్చేది. ఎలా ఉన్నారు, మీకు ఏమైనా కావాలన్నా, మెడిసిన్స్ ఏమైనా కావాలన్నా, అందరూ హెల్దీగా ఉన్నారా లేదా, ఏమైనా ఇబ్బందులు ఉంటే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను అని చెప్పి తను అంత మాకు హెల్ప్ చేస్తున్నారన్నా మా వాలంటీర్స్ అయితే. నేను వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటానున్నా. అదేవిధంగా సచివాలయ వ్యవస్థ, నా సచివాలయ వ్యవస్థ అయితే ఇంకా అన్బిలీవబుల్. అసలు ఏదైనా ఒక రేషన్ కార్డు కావాలంటే, ఒకప్పుడు నాకు 2014 లో మ్యారేజ్ అయింది నా, 2019 వరకు నాకు రేషన్ కార్డు లేదు నా దగ్గర. దగ్గర 5 ఇయర్స్ వరకు నేను అట్లే వెయిట్ చేశాను, నాకు రేషన్ కార్డే లేదు. ఎప్పుడైతే మన ప్రభుత్వం వచ్చిందో ఇతను 1 ఇయర్ కూడా లేదు నాకు. జస్ట్ 3 మంత్స్ లోపల సచివాలయ వ్యవస్థ స్టార్ట్ అయిన వెంటనే నాకు రేషన్ కార్డు వచ్చేసింది నా. తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు కానివ్వండి, మిగతా పథకాలన్నీ ఆ పక్కింట్లో ఉన్నట్టుగానే ఉంది సచివాలయ వ్యవస్థ. విత్ ఇన్ వెళ్ళడము వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి చేసేస్తారు. ఒక 1 వీక్ లోపల నాకు కావాల్సినటువంటి నాకు వచ్చేస్తా ఉన్నాయి. నేను ఒకవేళ పట్టించుకోకపోయినా వాలంటీర్ ఇంటి దగ్గరకు వచ్చి చెప్తా ఉంది మీకు పలానా స్కీమ్స్ అన్ని వచ్చేసాయి, ఇదో మీరు దీంట్లో ఎలిజిబుల్ లో ఉన్నారు అని చెప్తా ఉన్నారు నా. మా ఆయన ట్యాక్సీ తోలుతాడు నా. ఆయన ట్యాక్సీ తోలేటప్పుడు ఎట్లా ఏం రిస్క్ ఉంటుంది అనుకుంటాము, దానికి కూడా లేకుండా మీరు జగనన్న బీమా కూడా ఇచ్చేస్తా ఉన్నారు. అది కూడా మేము మాకు ఎవరికి డబ్బులు కట్టకపోకుండా ఫ్రీగా మీరు జగనన్న బీమా చేయిస్తా ఉన్నారన్న మాకు ఒక